ఎలా అనిపించింది సార్ అంటే చెంబత్తి నుంచి రోజా గారు ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయ్యే టైంకి ఒక స్టార్ హీరోయిన్ అయిపోయారు తెలుగులో. ఎక్స్ప్రెషన్లో క్యూన్ అన్నమాట, డ్యాన్స్లో క్యూన్. అసలుకి తనలాగా ఎక్స్ప్రెషన్ పలికించే హీరోయిన్ ఆ టైంలో లేరు. ఒక్కొక్క సాంగ్కి తన ఎక్స్ప్రెషన్ చూస్తుందా, తన స్మైల్ చూస్తుందా కానీ థియేటర్లో విజిల్సే విజిల్స్ ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఒక ఆడియన్గా రోజా గారిని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? ఫస్ట్ వచ్చిన అమ్మాయికి ఏం తెలీదు, ఏం తెలీదు. నేను ఫస్ట్ అమ్మాయిని అడిగినప్పుడు నాకు ఏం తెలీదు, డ్యాన్స్ తెలీదు, నేను నల్లగా ఉన్నాను, నన్ను ఎలా మీరు సెలెక్ట్ చేశారు, నిజంగానే చేశారా అని అడిగింది. నేను చెప్పాను, నో నో, యు హ్యావ్ బ్యూటిఫుల్ స్మైల్, రాయ్ సార్ సో ఎక్స్ప్రెసివ్, యూ డోంట్ నో సినిమా, దట్ ఈస్ ఎ బేసిక్ క్యారెక్టర్ నీడెడ్. సినిమా యాక్టింగ్ వాళ్ళన్నీ ఒక బ్రాయిలర్ చికెన్ లాగా ట్రైన్ చేసుకుని వస్తారు. ఈ అమ్మాయికి ఏం తెలీదు, అదే నాకు కావాలి, అప్పుడు మేము మోల్డ్ చేసుకోవచ్చు అంటే ఒక ఓన్లీ 1 or 2 డేస్ వీ గేవ్ రిహర్సల్. కానీ షీ హ్యాస్ ఇన్బోర్న్ క్వాలిటీ, దానివల్ల అమ్మాయి చేంజెస్ 100% కాదు, 1000 times షీ బికమ్ ఆర్టిస్ట్. వచ్చినప్పుడు షీ వాస్ నథింగ్ బట్ ఏ నార్మల్ గర్ల్. ఆఫ్టర్ 6 months షీ బికమ్ గ్రేట్ ఆర్టిస్ట్, కాన్ఫిడెన్స్ పెంచుకునేసి ఒక చెంపర్తి తర్వాత షీ గాట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ క్యాన్ డూ. థియేటర్కి వచ్చింది కదా, జనాలు వచ్చి రచ్చ చేస్తారు కదా అక్కడ థియేటర్లో చూసి, అమ్మాయికే ఓ ఇది నేనా, ఇది నేనా, నేను చేయగలనా, నేను చేయగలనా, ఓకే ఐ క్యాన్ డూ. సో మోర్ ఓవర్ హర్ బ్యాండ్ క్యారెక్టర్ ఈస్ షీ విల్ విన్, షీ వోంట్ లూజ్ టిల్ హర్ లైఫ్, షీ విల్ ఫైట్ ఫర్ విన్, షీ విల్ నాట్ అక్సెప్ట్, షీ విల్ నాట్ సరెండర్ ఆన్ వాట్ ఎవర్ థింగ్. ఓకే, సో దట్ ఈస్ హర్ ఇన్బాండ్ క్వాలిటీ. నేను దిగితే విన్ అవుతాను, అలాగ ఒక ఇది నేను సరెండర్ అవ్వను, ఏదర్ ఐ విల్ విన్ ఆర్ ఐ విల్ డై, దట్ ఈస్ అవర్ క్యారెక్టర్. సో మీకు మామూలుగా రోజా గారు అందరు స్టార్ హీరోస్తో యాక్ట్ చేస్తున్నారు, పర్టికులర్గా రోజా గారు ఈ హీరోతో ఉంటే ఆ పేరు చాలా బాగుంటుంది, ఇద్దరు చాలా బాగా పండిస్తారు స్క్రీన్ మీద అనే పేరు అంటే ఏదని చెప్తారు? చిరంజీవి గారు రోజా గారు అండ్ బాలకృష్ణ రోజా, నాగార్జున రోజా, వెంకటేష్ రోజా. బాలకృష్ణ రోజా దర్స్ మోర్ జెల్, అది వచ్చి ఆ పిక్చర్ వల్ల. ఇప్పుడు హీరోస్ వల్ల నేను చెప్పలేను, ఆ స్టోరీ వల్ల, క్యారెక్టర్ వల్ల, అది తెలుగులో వచ్చి బాలకృష్ణ రోజా అంటే ఓకే, తమిళ్లో వచ్చి రోజా ప్రభుదేవ, దే ఆర్ మోర్ అలాగే ఒక మంచి కాంబినేషన్ వాళ్ళది. బికాస్ ప్రభుదేవ ఒక ఈక్వల్గా అమ్మాయి డ్యాన్స్లో వచ్చి ఇది అవుతుంది. అక్కడ వచ్చి బాలకృష్ణ అంటే వేరే ఆ హీరోయిన్స్ కొద్దిగా భయపడతారు. అక్కడ బాలకృష్ణ వచ్చి ఇక్కడ నాకు ఆయన చాలా మంచి ఫ్రెండ్, బాలకృష్ణ గారు వచ్చి నాకు చాలా మంచి ఫ్రెండ్, నేనంటే చాలా అభిమానం ఆయనకి. రోజాకి వచ్చి బాలకృష్ణ అంటే ఒక భయం లేకుండా ఫ్రెండ్ లాగా అయిపోయింది, జాలీగా ఉంటారు. సో షీ ఈస్ మోర్ కంఫర్టబుల్ విత్ బాలకృష్ణ. ఓకే, సో ఆ పిక్చర్ అలాగా నీకు అంటే ఎక్కువ రోజా గారు ఒక సినిమాలో ఉన్నారు అంటే కొంచెం బేస్ సాంగ్ ఉందా అంటే కొంచెం హీరోస్ కూడా అప్పుడు భయపడతారు ఆ రోజుల్లో అనే టాక్ ఉంటుంది. అది నాకు తెలియదు, ఎందుకంటే చాలా ఫాస్ట్ మూమెంట్ వేస్తారు అసలుకి, గ్రేస్ తగ్గదా ఆమెకి. టిల్ నౌ డ్యాన్స్ అంటే అమ్మాయికి ప్రాణం. ఓకే, డ్యాన్స్ అంటే అమ్మాయి. ఇప్పుడు కూడా వెన్ బి బికమ్స్ పొలిటీషియన్ అయిన తర్వాత కూడా నేను కూడా ఒక 2-3 సార్లు అడ్వైజ్ చేశాను. ఇప్పుడు జబర్దస్త్ అలాగలాగ ఉన్నప్పుడు కొద్దిగా ఏదో అమ్మాయి చెప్పింది, డ్యాన్స్ గివ్స్ లైఫ్ టు మీ, అన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు వచ్చి ఆ డ్యాన్స్ చేస్తే ఆ ప్రాబ్లం అన్నీ నాకు పోతాయి. సో నాకు ప్రాణంతో ఉండాలంటే నాకు డ్యాన్స్ కావాలి, నేను అది ఒక షోలాగా చేయలేదు, నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, ఈ బర్డన్ నుంచి నేను బయట రావాలంటే నాకు ఒక ఇది కావాలి. ఓకే, నేను స్టాప్ చేయలేదమ్మా, ఎందుకంటే ఒక మనం ఒక పొజిషన్ వచ్చేసాము, ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ షో వాళ్ళు చేస్తే చూసిన వాళ్ళకి నువ్వు అలాగ డబుల్ క్యారెక్టర్ నేను ఉండలేను, దానివల్ల డ్యాన్స్ గివ్స్ లైఫ్ టు మీ, సో ఐ వాంట్, సో డ్యాన్సే అమ్మాయికి చాలా ఇష్టం. అది బికాస్ ఆఫ్ ప్రభుదేవ వాళ్ళకు కొద్దిగా ఇది, ఆయనకు ఇవి ఈక్వల్గా నేను చేయాలి. అక్కడ చెప్పాను కదా, నేను నువ్వు ఏ మూమెంట్ ఇవ్వు నేను చేస్తాను. ఫస్ట్ వాడు కూడా కొద్దిగా ఈగో ఉంటుంది అమ్మాయిది, కొద్దిగా టార్చర్ మూమెంట్ ఇస్తాడు, ఏమై నువ్వు ఏ మూమెంట్ ఇస్తే నేను చేస్తాను. సో దెన్ దే బికమ్ ఫ్రెండ్స్. అప్పుడు ఎందుకంటే ఏమై ఏం చేస్తే ఇప్పుడు నేను కొన్ని మంది హీరోయిన్స్ నో నా వల్ల కాదు మాస్టర్ ఇలా మార్చా అలా మార్చా కొన్ని మంది చెప్తారు, ఏమై మాట నా వల్ల నో చెప్పదు, ఏ కష్టమైతే చెప్తుంది చేస్తుంది.
దానివల్ల దే విల్ బికమ్ ఫ్రెండ్స్, అక్కడ ఇక్కడ కంఫర్టబుల్ ఉంటుంది. అక్కడ వచ్చి మంచి పేరుగా నాకు బాలకృష్ణ అంటే ఒక మంచి పేరుగా కంఫర్టబుల్గా ఉన్నట్టు నాకు అనిపించింది. ఓకే, అంటే చెప్పారా సార్ మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత యాక్ట్ చేయకూడదు ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉంటారా మీరు? ఎప్పుడు చెప్పాను అప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. నేను నా వైఫ్ యాక్ట్ చేయకూడదు అంటే ఇంకొక అమ్మాయి నేను యాక్ట్ చెప్పకూడదు కదా. అప్పుడు నేను చేసిన తప్పును అయిపోతుంది కదా, అది తప్పును అనుకుంటే నేను ఆ తప్పును చేయకూడదు. ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్. మ్యారేజ్ ఈస్ నాట్ ఇది అది క్లోజ్ పడ్డది కానీ విషయం లేదు. అమ్మాయి అనుకున్న దాకా యాక్ట్ చేయొచ్చు, లేదా పీపుల్ ఎప్పుడు ఎప్పుడు దాకా ఓకే అంటారో అప్పుడు దాకా యాక్ట్ చేయొచ్చు. మ్యారేజ్ ఇట్స్ నాట్ ఎ థింగ్. తను యాక్ట్ చేసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ తెలుగులో? నాకు భైరవ దీపం, మళ్ళీ వచ్చి సమ్మక్క సారక్క, మళ్ళీ వచ్చి బాలకృష్ణ ఒక ఫిల్మ్ బొబ్లీ సినిమా. ఐ లైక్ త్రీ ఫిల్మ్స్. దాంట్లో రఫ్ క్యారెక్టర్? అవునవును, బేసిక్ క్యారెక్టర్ అమ్మాయిది. అలానే ఉంటారు వాళ్ళు వచ్చి బాలకృష్ణ రోజా ఉన్నప్పుడు ఆ పిక్చర్లు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. రియల్ లైఫ్లో, రియల్ లైఫ్లో అలా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఎట్లా చెప్పారు కాబట్టి రోజా గారు ఎలా ఉంటారు సార్? రియల్ లైఫ్లో నిజంగా రోజా గారు ఇప్పుడు బయట ఐరన్ లేడీ అనే నేమ్ ఎక్కువ ఉంటుంది ఆమెకి. లైక్ జయలలిత గారికి ఇక్కడ నేమ్ ఉంది, ఏపీలో వచ్చేసరికి రోజా గారిని ఫైర్ బ్రాండ్ ఐరన్ లేడీ అంటారు. ఇంట్లో ఎలా ఉంటారు సార్ అసలు రోజా గారు? ఇంట్లో వంది షీ విల్, ఇంట్లో ఆధిపత్యం రోజా గారిది ఉంటుందా మీది ఉంటుందా? డౌన్ టు ఎర్త్ పర్సన్ రోజా. ఇంట్లో వచ్చి అన్ని వర్క్ అమ్మాయి చేస్తుంది, ఆల్ వర్క్. సో నాకు వచ్చి ఇప్పుడు దాన్ని ఇన్వాల్వ్ అవ్వలేను. నేను ఇన్వాల్వ్ అవ్వలేనంటే ఇది ఇలానే ఉండాలి అని ఒక ఇది ఉంటుంది. నేను వచ్చి ఇది ఒకరోజు ఇలా పెడతాను, ఒకరోజు ఇలా పెడతాను, అలాగే నాకు. సో దానివల్ల ప్రాబ్లం వస్తాయి. దానివల్ల నేను ఏం చెప్తాను, ఓకే ఎక్కడ పెట్టాలి, ఇది ఇక్కడైనా ఇక్కడే పెట్టు, ఇది ఇలా ఇట్లే. సో దాంట్లో అలానే ఇది అయిపోతుంది. ఎందుకంటే నేను చేయలేనప్పుడు ఇంకొకరు చేస్తున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి, కానీ నువ్వు ఏం చేయటం అనకూడదు. సో షీ విల్ డిసైడ్ ఇలా ఇలా ఉండాలి అలా ఉండాలి, బట్ విత్ నో డిస్కషన్ లేకుండా అమ్మాయి కూడా చేయదు ఏం చేయదు. సో ఇంట్లో అసలు ఎంత ఫైర్ ఉండదు? ఫైర్ ఉండదు, కానీ పెయిన్ ఉంటుంది కొన్నిసారి ఇప్పుడు వచ్చినప్పుడు, బికాస్ సినిమా ఈజ్ మోర్ కాంపిటేటివ్, కానీ పొలిటిక్స్ ఈజ్ మోర్ డేంజరస్. ఇప్పుడు చాలామంది ఎనిమి కంటే ఇక్కడ వచ్చి ద్రోహం ఎక్కువ ఉంటుంది. అక్కడ లోపల ఇంటికి వచ్చినప్పుడు చాలా పెయిన్తోనే వస్తారు కొన్నిసారి వస్తుంది. అప్పుడు వీల్ మేకర్ కంఫర్టబుల్ ఫస్ట్ అని చెప్దాం. ఇలానే ఉంటాయి, అమ్మాయికి ఎవరినో ఏమారిస్తే బాధ వచ్చేస్తుంది, కోపం రావడానికి. ఎనిమిస్ అంటే కోపం వస్తుంది, అమ్మాయి షీ కెన్ ఫైట్. కానీ అమ్మాయి నమ్ముకున్న వాళ్ళు ఏమారిస్తే వాళ్ళతో ఏం మాట్లాడదు, ఫైట్ చేయదు. ఇక్కడ వచ్చి ఆ దాన్ని మాకు చూపిస్తుంది. బట్ ఐ వీ కెన్ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ దిట్ యాప్ అని చెప్పి అప్పుడు కంట్రోల్ చేస్తాను. ఇది ఇలానే ఉంటాయి, ఇది ఇలానే ఉంటాయి. ఎక్కడ పవర్, ఎక్కడ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇలానే ఉంటాయి. దానికి మనం రెడీ అంటే వెళ్ళాలి, లేదంటే వచ్చి బయట వచ్చేయాలి. వాళ్ళు ఇలా చేసారు, వీళ్ళు ఇలా చేసి చేయకూడదు, ఇది ఇలానే ఉంటుంది. కొద్దిసారి అడ్వైజ్ చేస్తాను, షీ విల్ హియర్, ఐ విల్ మేక్ కంఫర్ట్ బికాస్ ఐ నో షీ ఈస్ ఆనెస్ట్ ఉమెన్. సో ఊవర్ సెస్ ఎవరు ఏం చెప్తే కూడా ఐ విల్ నాట్ హియర్, ఐ నో షీ ఈస్ ఆనెస్ట్. మీ అడ్వైజ్ ఎక్కువ తీసుకుంటుంటారు? నేను చెప్తాను, అడ్వైస్ను చెప్పను, నేను ఒక డిస్కషన్ అండి.